రాఖీ పండుగ వేళ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. తన సోదరి ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి భావోద్వేగంగా ట్వీట్ చేశారు. నాకు రాఖీ కట్టలేని పరిస్థితి అయినప్పటికీ ఎలాంటి కష్టంలో అయినా నీ వెంట ఉంటా అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతానికి రాఖీ వేడుకలో కేటీఆర్ పాల్గొంటున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రేమ్ గారు,
బాయ్. సెల్ ఫోన్ కొంచెం రాజు 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 ఇటుకో రాజు ఇటుకో ఇటుకో మాజీ మంత్రి కేటీఆర్ కు మహిళలు రాఖీ కడుతున్నారు. ఈరోజు రాఖీ పండుగ వేళ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. తన సోదరి ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి భావోద్వేగంగా ట్వీట్ చేయడం జరిగింది. నాకు రాఖీ కట్టలేని పరిస్థితి అయినప్పటికీ కూడా ఎలాంటి కష్టం అయినా కూడా నీ వెంట ఉంటా అంటూ కూడాను ఆయన ఎమోషనల్ ట్వీట్ చేయడం జరిగింది. ఢిల్లీ లెక్క స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత దాదాపు 5 నెలలుగా తీహార్ జైల్లోనే ఉన్నారు. కాగా కేటీఆర్ ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు రాఖీ పండుగ సందర్భంగా. అలాగే తెలంగాణ భవన్లో రాఖీ పండుగ సంబరాలను మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మహిళలు మాజీ మంత్రి కేటీఆర్కు రాఖీ కడుతూ ఉన్నారు. అలాగే తన చెల్లి తలుచుకుంటూ కూడాను ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. అయిపోయినా పర్వాలేదు.